అన్ని అనుకున్నట్టు జరిగితే 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం 12 జిల్లాల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తుంది. దీంతో ఈ జిల్లాల్లో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల హాజరు శాతం గతంలో పోలిస్తే పెరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఒకే దశలో అంత పెద్ద మొత్తంలో బయోమెట్రిక్ మిషన్లు సమకూర్చడం సులభం కానందున కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 12 జిల్లాల్లో ఉపాధ్యాయులకు మాత్రమే బయోమెట్రిక్ను అమలు చేసి విద్యార్థులకు తొలగించాలని, విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్న మిషన్లను ఇతర జిల్లాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కోసం వినియోగించాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలో అధికారులు సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్రంలో సుమారు 26,000 ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 18,000 ప్రాథమిక పాఠశాలల్లో 40,000 మంది, 3,000 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15,000 మంది, 4,600 ఉన్నత పాఠశాలల్లో 47,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే మొత్తంగా ఉపాధ్యాయుల హాజరు శాతం ఆశాజనకంగా లేదని, ప్రతి నెల 70% వరకు మాత్రమే హాజరు నమోదవుతుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రభావం విద్యా వ్యవస్థపై స్పష్టంగా ఉంటున్నందున ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆన్లైన్ లీవ్, మొబైల్ యాప్ ద్వారా హాజరు వంటి చర్యలు తీసుకున్నా అవి నామమాత్ర ఫలితాన్నే ఇచ్చాయి. దీంతో కఠినమైన నిబంధనను అమలు చేయాలని భావిస్తున్నారు. ఉన్నత పాఠశాలలతో పోలిస్తే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరులో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. పలు సందర్భాల్లో అధికారుల తనిఖీల్లోనూ ఇవి బయటపడ్డాయి. ముఖ్యంగా 2-3 ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్లలో ఈ వ్యవహారం జోరుగా సాగుతుంది. పరస్పర అవగాహనతో వంతుల వారీగా సెలవులు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీచర్ సెలవులో ఉన్నప్పటికీ హాజరు పట్టికలో మాత్రం సెలవు నమోదు చేయడం లేదు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల హాజరు విధానాన్ని ప్రక్షాళన చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏపీలో అమలు విజయవంతం. పొరుగు రాష్ట్రం ఏపీలో 2017 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన ప్రభుత్వం ముందుకే వెళ్ళింది. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంది. ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరుతో పాటు రిజిస్టర్లో హాజరు నమోదును కూడా అనుమతించింది. దీంతో ఉపాధ్యాయులు సమ్మతించారు. ప్రస్తుతం అక్కడ బయోమెట్రిక్ విధానం విజయవంతంగా కొనసాగుతుంది. దీని అమలు తర్వాత పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు సుమారు 95% నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తే ఉపాధ్యాయుల హాజరు శాతం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులతో పాటు సంఘాల నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.